ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ భారత సాయుధ దళాలు ఉపయోగించే మూడు అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలను గురించి తెలుసుకుందాం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మిలిటరీలో భారతదేశం ఒకటి మేము వ్యూహాత్మక సామర్థ్యాలతో ప్రాంతీయ శక్తి నుంచి గ్లోబల్ రీచ్తో అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక శక్తిగా అభివృద్ధి చెందాం వారి స్థానిక పరిశ్రమ వాగ్దానం చేసినట్టుగా పంపిణీ చేయనందున మేము పరికరాల కోసం విదేశీ సరఫరాదారులపై ఎక్కువగా ఆధారపడతాం కానీ మా సేవలో ఉన్నవి అత్యుత్తమ నాణ్యత గల దేశీయ వ్యవస్థలు ఈ కథనం భారత సాయుధ దళాలు ఉపయోగించే మూడు అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలను కవర్ చేస్తోంది ఎస్యూ థర్టీ ఎంకేఐ ఇరవై ఒకటవ శతాబ్దంలో భారత వైమానిక దళాన్ని నిర్వహించిన విమానం ఏదైనా ఉందంటే అది ఎస్యూ థర్టీ ఎంకేఐ ఇది సుదూర శ్రేణి బహుళ పాత్ర సూపర్ మాన్యువరబుల్ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్లస్ జెట్ ఫైటర్ ఇది భారతీయ స్పెసిఫికేషన్ల ప్రకారం నిర్మించబడింది భారతదేశం కోసం అంతిమ ఎస్యూ థర్టీ వేరియంట్ను రూపొందించడానికి రష్యా నుంచి బేస్ ల్యాండ్ ఎస్యూ థర్టీ ఎంకే ఫ్రెంచ్ ఇజ్రాయేల్ మరియు ఇండియన్ ఎవియానిక్స్ సవరించబడింది ఇది ఎస్యూ థర్టీ ఎంకేఐ అయింది ఇక్కడ ఐ అంటే భారతదేశం ఈ అద్భుతమైన యుద్ధ విమానం యొక్క పోరాట సామర్థ్యాన్ని మరియు బహుముఖ ప్రజ్ఞను తెలుసుకున్న తర్వాత ఐఏఎఫ్ టూ సెవెంటీ టూ విమానాల కోసం ఆర్డర్ చేసింది ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఎస్యూ థర్టీ ఆపరేట్గా చేసింది ఎస్యు థర్టీ ఎంకే అనేది ఐఏఎఫ్ యొక్క రొట్టె మరియు వెన్న ఎందుకంటే వారి నౌకాదళంలో మిగిలిన నాలుగవ తరం యుద్ధ విమానాలు ఈ యుద్ధ విమానం యొక్క సామర్థ్యాలతో కొంత భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి దాని ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ పరిధి ఎయిట్ థౌజండ్ కిలోల ఆయుధాల కోసం ట్వెల్వ్ హౌట్ పాయింట్లు పిఈసేయా జర్డర్ ఇది ప్రాంతంలోనే ఇతర యుద్ధ విమానాలను అధిగమిస్తుంది టూ ఎంఐజీ ట్వంటీ నైన్ మరియు టూ జాగ్వర్ల పనిని వన్ ఎస్ యూ థర్టీ ఎంకేఐ చేయగలదని భావించడం సురక్షితం ఇది ప్రస్తుతం వైమానిక రక్షణ నిఘా మరియు భూమిపై దాడి కోసం ఉపయోగించబడుతుంది రెండవదిగా బ్రహ్మోస్ మిసైల్ ఇది నిస్సందేహంగా భారతదేశం కలిగి ఉన్న అత్యంత ప్రసిద్ధ ఆయుధం యఖోంట్ క్షిపణిని భారతదేశ అవసరాల కోసం సవరించి ఏ ప్లాట్ఫారం నుంచి అయినా ప్రయోగించగల సార్వత్రిక క్షిపణిగా మార్చడానికి భారతదేశం మరియు రష్యాల మధ్య జాయింట్ వెంచర్ ఫలితంగా ఇది జరిగింది మూడు టన్నుల బరువున్న ఈ నైన్ మీటర్ల పొడవైన క్షిపణి ఇప్పుడు భారత రక్షణ దళాలకు సుదూర స్టాండ్ ఆఫ్ ఆయుధంగా వెన్నెముకగా మారింది ఇది ప్రస్తుతం భారత నౌకదళం వారి ప్రధాన యుద్ధ నౌకలలో చాలా వరకు ఉపయోగించబడుతోంది భారత సైన్యం త్రీ రిజిమెంట్లను చేర్చుకుంది మరియు ఎయిర్ లాంచ్ వేరియంట్ కోసం వైమానిక దళం ట్రయల్స్ నిర్వహిస్తోంది ఎయిర్ లాంచ్ వేరియంట్ టూ పాయింట్ ఫైవ్ టన్నుల బరువు తగ్గింది మరియు థర్టీ ఎంకేఐ ఫ్యూజ్ లెట్ కింద ఒక క్షిపణిని మోసుకెళ్ళవచ్చు ప్రస్తుత ఉత్పత్తి రేటు సంవత్సరానికి వంద క్షిపణులు మూడవదిగా ఐఎన్ఎస్ చక్ర ఆకుల టూ తరగతి ఎస్ఎస్ఎన్ రష్యా నుంచి పది సంవత్సరాలకు లీజుపై కొనుగోలు చేసిన తరువాత భారత నావికా దళం వారి క్యారియర్లు మరియు డిస్ట్రాయర్లకు సుదీర్ఘ శ్రేణి నీటి అడుగున ఎస్కాట్ను అందించే సామర్థ్యాన్ని పొందింది ఐఎన్ఎస్ చక్ర భారతీయ అవసరాల కోసం సవరించబడింది మరియు ఎయిట్ ఇంటూ ఫైవ్ థర్టీ త్రీ ఎంఎం టార్బెడో ట్యూబ్ల నుంచి ప్రయోగించగల థర్టీ సిక్స్ టార్బెడోలు మరియు క్లబ్ యాంటీషిప్ క్షిపణుల మిశ్రమాన్ని కలిగి ఉంది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇరిబిస్ అనే మరో ఆకుల ఎస్ఎస్ఎన్ ను భారతదేశం కొనుగోలు చేస్తోందని నివేదికలు ఉన్నాయి బ్రహ్మాస్క్ క్షిపణుల కోసం నిలువు ప్రయోగ గొట్టాలను మోసుకెళ్లేలా ఇది సవరించబడవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి